నిరూపిస్తున్నారు టీడీపీలోని నాయకులు కొందరు నాయకులకు భజన బృందాలుగా పేరుపడ్డాయి పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్లను లను పనిగా పెట్టుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు వీరంతా అధికారంలో ఉన్నప్పుడు ఒకరిని మించి ఒకరు చంద్రబాబును మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు ఒకరిని మించి ఒకరు పొగడుతలతో ప్రశంసలు కురిపించారు దీంతో అసలు వాస్తవం ఎలా ఉన్నా అంతా బాగానే జరుగుతోందనే భ్రమలో ఈ ఇద్దరు బాబులు పాలన సాగించారు ఇక అధికారం పోయింది ఇద్దరు బాబులు కూడా ఇంటికే పరిమితమయ్యారు పైగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయిన రెండు రోజులకే మంత్రి అయిన నారా లోకేష్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు అయినా ఇప్పటికీ చంద్రబాబు లోకేష్ ఇద్దరు పొగడతల కోసం తాపత్రయ పడుతున్నారట చంద్రబాబు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్న లోకేష్ మాత్రం పొగడతలు చెక్క భజనలు చేసేవారికే ప్రయారిటీ ఇస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి పార్టీ ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు వెంటే తమ రాజకీయ జీవితం అని ప్రకటించిన నాయకులు కూడా పార్టీ మారి సైకిల్ దిగేశారు దీంతో ఇక చంద్రబాబుకు భజన బృందం లేనట్టే అనుకున్నారు అంతా గతంలో మంత్రులుగా ఉన్నవారు చాలా మంది చంద్రబాబును ఒకరి మించి మరొకరు పొగడేవారు ఇదే పద్ధతిని ఎమ్మెల్యేలు కూడా కొనసాగించారు ఇక థర్డ్ పార్టీగా ఉన్న ఇతర నాయకులు కూడా నామినేటెడ్ పదవులు ఆశించి చంద్రబాబుకు ఆయన కుమారుడికి భజన గీతాలు ఆలపించారు ఇది నిన్నటి కథ మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో లేరు కదా దీంతో భజన ఏమైనా తగ్గిందా అంటే ఏమాత్రమూ తగ్గలేదు అయితే భజన బృందాలే మారాయి భజన సరళి మాత్రమే మారింది నిన్న మొన్నటి వరకు చంద్రబాబును చిన్నబాబును పొగిడిన నోళ్లు ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఏకేస్తుండడంలో పునీతమవుతున్నాయి ఇదే సమయంలో నిన్న మొన్నటి వరకు ఉన్న బృందాల స్థానంలో కొత్త వారు చేరుకున్నారు వీరిలో ఒకరిద్దరు మహిళలు కూడా ఉన్నారు వీరంతా నిత్యం జగన్ను ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో పడ్డారు నిత్యం ఏదో ఒక విమర్శతో మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ బాగుంటే ఇలా జరిగేదా అంటూ పరోక్ష ప్రశంసలను ముంచెత్తుతున్నారు ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతానం చేస్తున్న వేళ టీడీపీలో చాలామంది కీలక నేతల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు చంద్రబాబు ఉంటే ఏపీలో అసలు కరోనాయే వచ్చేది కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబును లోకేష్ను ఎంత పొగిడినా నాలుగేళ్ల వరకు టీడీపీ నేతలకు ఒక్కడంటే ఒక్క పదవి కూడా రాదు మరి వీరు ఏం ఆశించి ఈ భదన చేస్తున్నారు ఈ విషయంలో ఒకరిని మించి మరొకరు ఎందుకు పోటీ పడుతున్నారో వారికే తెలియాలి ట్విస్ట్ ఏంటంటే కొందరు పార్టీ భవిష్యత్ లీడర్ లోకేష్ అని ఆయన్నే ఎక్కువ కీర్తించే పనిలో ఫుల్గా ఉంటున్నారట